ఎరా ఐఫోన్ ఏమైంది? అదే నిన్న పాతిమ వాళ్ళమ్మ బర్త్డే రా, సర్ప్రైజ్ ప్లాన్ చేశా అని చెప్పింది. కొంచెం అమౌంట్ తగ్గిందంటే అమ్మేసా. కనీసం కేక్ అయినా పెట్టిందా? లేదు దా పెట్టిందంట, నెక్స్ట్ వీక్ కలిసినప్పుడు ఇస్తానింది. చీ దరిద్రుడా, నీకు బాగుపడదు, షెడ్ ఖాళీగా ఉంది. మీ మావేడి నాలుగు రోజులు షెడ్ మనకు అప్పచెప్పి ఊరెళ్ళి వెళ్ళారా? ఎరా ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నా. అవునరా, ఇప్పుడే అమ్మా నేను కలిసి వస్తున్నా. ఓ చూడరా, ప్రేమలో పడిన తర్వాత మన మీద సెటర్లు వేస్తున్నాడు. మేరని దింపేసి వస్తున్నట్టున్నావు, ఏంటలా చూస్తున్నావు? నాకెల తెలిసిందనా? ఎరా పొద్దున్న ఫోన్ చేసినప్పుడు నీకేం చెప్పానరా? ఒరే బావా, ఒక 2,000 ఉంటే చూడరా. మీరాన్ కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నా, వచ్చిన వెంటనే ఇస్తా. అదే చెప్పబోయింది బావా, ఈ లోపు కొట్టిస్తూ. ఒరే పాతి మిస్ మెసేజ్ చేసిందిరా. ఇంకేంపా, మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారా. అంటే పాతిమ పడిపోయినట్టేనా? రే మిస్ యూ అంటే ఏంటి? నేను వదిలి ఉండలేకపోతుందని వెళ్ళి ప్రపోజ్ చేయి. ఏంది ఇప్పుడేనా? రే దేవుడిని మొక్కవాలంటే ఏ గుడి అయితే ఏంటి, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏ రోజు అయితే ఏంటి, వెళ్ళరా. ఒక్కడిని వెళ్ళాలంటే భయం ఉందిరా. సరే రా, ఇలాంటి విషయాలు ఎవడైనా భయపడతాడరా. మిస్ యూ అంటే నేను వదిలి ఉండలేకపోతుందని వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయరా. రే సాంబా రారా, ఒకసారి చెల్లెలు కాలేజీకి వెళ్ళొద్దు. నేను రానరా, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. పొద్దునేదో 2,000 అడిగినట్టున్నావు. నువ్వు అన్న చెల్లి కాలేజీగా, నేను ఇంకా చల్ల పెళ్లి జైలుకేమో అనుకున్నాను. అనుకుంటావులేరా. హలో హలో హలో, పొద్దున టీకి డబ్బులు రావాలి. ఎంత? 10 రూపాయలు. చిల్లర లేదు. అయితే రేపు తీసుకో. హలో హలో, నేను ఇస్తా చిల్లరా. ఊరికే చిల్లర లేదు, అది లేదు, ఇది లేదు, బాకీల మీద బాకీలు. ఇదిగో 90. అరే రే రే ఏంటి, 10 రూపాయలు చిల్లర ఉంది, ఉంచుకొని కూడా ఎగ్గొడతారండి సార్. నా వంద ఇచ్చే తీసుకోండి. రేపు కలుస్తాను. ఓకే, ఎలా బాగుపడతారంట మాయకులు. మీ వాడంటే ఇప్పుడే దింపాడు కదా, మళ్ళీ వచ్చాడు. చేతిలో గ్రీటింగ్ కార్డ్ అని చూస్తుంటే ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడేమో అని. హాయ్. ఏంటి హాయ్, ఇప్పుడే కదా బాయ్ చెప్పాడు, ఇంతలోనే మళ్ళీ వచ్చావేంటి? అదేంటి, ఇప్పుడే కదా మిస్ యువర్ మెసేజ్ పెట్టావు. అంటే ఆ టైంలో నిన్ను మిస్ అయ్యాను అనిపించింది, అందుకే పెట్టా. ఏ టైంలో? యాక్చువల్లీ క్యాంటీన్ లో కాఫీ తాగుతున్నప్పుడు సిగరెట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సిగరెట్ కోసమా? ఏంటది చేతిలో? మిస్ యు అని మెసేజ్ పెడితే కార్డు తీసుకొచ్చి ప్రపోజ్ చేసేస్తావా? అది ఇదేంట్రా, ఎలా రియాక్షన్ ఇచ్చింది? ఒకవేళ ప్రపోజ్ చేసి ఉంటే జస్ట్ మిస్. ఎదవైపు ఇది నాది కాదు, ఈడిది. ఈడికి ఎవరో ఇచ్చారు. ఈడికి యా, నాకే. నీకా? ఏ నాకు ఇవ్వకూడదా? ఓకే, క్లాస్ కి టైం అవుతుంది, అటెండెన్స్ తక్కువగా ఉంది. బై, సీ యు. బై. అమ్మయ్యా, జస్ట్ మిస్. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ పొరుగు పోద్ది. ఎలా తెలుస్తుంది? పొద్దునేగా 2,000 అడిగావు. 2 కాదు, 4,000 అడిగాను. తప్పదా? సిచ్యువేషన్ అలాంటిది. ఇదిగో ఇంతటితో ఈ విషయం. ఏ విషయం? అమ్మని ఏమంటున్నాడరా? ఈ బాక్స్ అక్కడ పెట్టాలండి, టోకెన్ ఇస్తాం. 10 లక్షలు ఉన్న పెట్టె నీకు ఇస్తే 10 రూపాయలు టోకెన్ ఇస్తావా? 5 ఏళ్ళ నుంచి కష్టపడి పని చేస్తే ఎప్పటికి నమ్మాడు మా బాస్ మమ్మల్ని. నువ్వు పరిచయం 5 నిమిషాలు కూడా అవ్వలేదు, నీకు ఎట్టామంటావా? హమ్ పెట్టె పట్టుకుని అందరికి పోతాం, ఇస్మే 10 లక్షలు హే.